అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించినా సరే ఈ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. కోపంతో మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీరు బయటకు రాగలుగుతారు. ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. స్నేహితుల మద్దతు కూడా మీకు అందుతుంది. ఈ రోజు మంచి ఫలితాలు అయితే మీకు లభిస్తాయి. ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారు. సంపద విషయంలో విశ్వాసం పెరుగుతుంది. సహనం మొత్తాన్ని నిర్వహిస్తుంది. మార్గాలు అవగాహనతో చేయబడతాయి. ప్రజలతోటి స్వరసంగంలోనికి రాకుండా ఉంటేనే మంచిది. ఇతరులను తొందరగా నమ్మకూడదు. ఈ రోజు పెద్దలను మీరు గౌరవిస్తారు. ఈ రోజు సహాయ సహకారాలు అందుకుంటారు. అనుకూలతలు పెరుగుతాయి. భావోద్వేగ విషయాల్లో ముందుకు నడవండి. ప్రయత్నాలను కొనసాగించండి. ఈ రోజు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండటానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేటు విషయాల్లో మరి సంస్థల్లో పనిచేసే వారికి అయితే మెరుగ్గానే ఉంటుంది. ఆశించిన పురోగతి సాధ్యమవుతుంది. ఎవరైతే వేరే ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్నారో వారికి కూడా ఈ రోజు మంచిగానే ఉంటుంది. ఉద్యోగాలు మెరుగ్గా కొనసాగుతాయి. చైతన్యాన్ని నిర్వహిస్తారు. ప్రొఫెషనల్ సబ్జెక్టులు సాధారణంగా ఉంటాయి. ఇక కెరీర్ వ్యాపారాల పనితీరు సులభంగా ఉంటుంది. మెర్క్యూరీ సంఖ్యలు మృత్యుపరమైన సంభాషణ చర్చకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాయి. వ్యక్తిగత సంబంధాలు మధురంగా మారుతాయి. అవసరమైన పనులను పూర్తి చేస్తారు. కెరీర్ వ్యాపారాల క్రమబద్ధతను కొనసాగిస్తారు. ఇక ఈ రోజు చూసినట్లయితే మీరు ఈ రోజు తెలివితేటలను ఉపయోగించడానికి ఒక రోజుగా ఉంటుంది. లేకపోతే మాత్రం మీకు నష్టం చేకూరుతుంది. మీరు ధైర్యంతో పనులు చేయాలి. ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాల్లో మీకు విజయం సాధించే అవకాశం వస్తుంది. ప్రవర్తనలో సరళతను కొనసాగించాలి. ప్రియమైన వారి ఆనందాన్ని మీరు పెంచుతారు. గురు యొక్క సంఖ్య మీకు ఈ రోజు మూడుగా ఉంది కాబట్టి సమానత్వం ఉంది కాబట్టి మరి నియమాలు మరియు వ్యవస్థను వ్యాప్తంగా మీరు ఉంచుతారు. దినచర్యలో క్రమబద్ధత మిగిలి ఉంటుంది. ఈ రోజు ఉత్సాహాన్ని పెంచుకుంటారు. ముఖ్యమైన పనులు శీఘ్రతను చూపుతాయి. ప్రభులను కొనసాగిస్తారు. సంకోచం అధిగమించబడుతుంది. సీనియర్ల ప్రమేయాన్ని పెంచుతారు. సీనియర్ల ప్రమేయం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతుంది. విశ్వాసంపై బలాన్ని కూడా పెంచుతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం ప్రారంభిస్తారు. క్రమశిక్షణ మీద ప్రాధాన్యత వహిస్తారు. స్నేహితులను కలుస్తారు. సంబంధాలు బలోపేతమవుతాయి. ఆధ్యాత్మిక వైపు మీ దృష్టి పెరుగుతుంది. మరియు దైవ దర్శనం లభిస్తుంది. తీర్థయాత్రలు సఫలీకృతమవుతాయి. ఎవరైతే శివలింగానికి పూజలు సమర్పిస్తారో ఈ రోజు వారికి శుభప్రదమైన ఫలితాలు అందుకోవడం జరుగుతుంది. వారు ఈరోజు జలాభిషేకం చేయడం ద్వారా మరియు తెలుపు చందనం సమర్పించడం ద్వారా శివయ్యకు మరి శుభప్రదంగా ఉంటుంది. ఇంకా దాన ధర్మాలు చేయండి. మీకున్న దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. మీ ఆలోచనలు మార్పులు రావడం ప్రారంభమవుతాయి. వేగవంతంగా పనులు జరుగుతాయి. ఆనందం మిగిలిపోతుంది. చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి. మీకు ఈరోజు ఇలా చేయటం ద్వారా మీకు చక్కని ఫలితాలు అందడం అనేది ప్రారంభమవుతుంది. అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది. గొప్ప ప్రదక్షిణలు మరి చేయడం ద్వారా మీకు పరీక్షా పోటీల్లో బాగా మీకు ఫలితం అనేది దక్కుతుంది. లాభం కూడా మీకు మంచిగా అన్ని రంగాల్లో కూడా లాభం అనేది రావడం ప్రారంభమవుతుంది. ప్రేమ విషయాలు కూడా మీకు సఫలీకృతం అవుతాయి. విశ్వాసం కూడా మీ స్నేహం ప్రేమ అనేటువంటి విశ్వాసం బలోపేతం అవుతుంది. ప్రియమైన వారిని కలవడానికి మీరు ఆసక్తి చూపుతారు. మానసికంగా బలంగా ఉంటారు. భావోద్వేగ ప్రదర్శనలో ముందుకు నడుస్తారు. మనసు యొక్క విషయంలో మీకు కాస్త సంకోచం ఉంటుంది. శుభ సమయం మీకు ప్రారంభమైంది. ప్రియమైన వారితో గడపడానికి ఇష్టపడతారు. ప్రైవేట్ సబ్జెక్టులో ప్రభావవంతంగా ఉంటారు. ఆనందం సామరస్య కలిగి ఉంటుంది. ఈ రోజు మీరు ఒప్పందాలను అనుసరిస్తారు. సేవల రంగానికి ప్రాధాన్యత ఇస్తారు. స్మార్ట్ ఆలస్యం యొక్క విధానాన్ని మీరు కొనసాగిస్తారు. ఆర్థిక విషయాలలో బిజీగా ఉంటారు. ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీకు చాలా స్మార్ట్ వర్కింగ్ చాలా అవసరం అవుతుంది. దాని ద్వారా పనులు త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. క్రెడిట్ గౌరవం మీకు దక్కుతుంది. పనిలో మీకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే మరి వారికి ఉద్యోగంలో ఉన్న సమస్యలు ఉన్నాయో వారు సమస్యలు అయితే తొలగించారు ంచుకునే ప్రయత్నాలు చేస్తారు. విద్యలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. మరి విద్య విజయం కూడా సాధించడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే వారికి కూడా విజయం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 28. లక్కీ కలర్ అయితే గోధుమ. ఇక లక్కీ దిశ అయితే తూర్పు. ఈ రోజు మీరు ఒక మంత్రం జపించాల్సి ఉంటుంది. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః అని మీరు 11 సార్లు జపించడం ద్వారా ఉదయాన్నే మీకున్నటువంటి అని దోషాలు పరిహారం అయిపోయి మీకు ఇక అన్ని శుభాలే కలుగుతాయి.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.